హాయ్ హలో, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ఇక్కడ ఏంటంటే, మా బావ ఒక 35 మెంబర్స్కి బిర్యానీ ఆర్డర్ పెట్టాడు. అంటే ఇక్కడ అనాథ శరణాలయం ఉంది కరకంపాడు దగ్గర, వాళ్ళకి మా తోడుకోడలు మొక్కుకునిందంట. సో ఆమె అంటే ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి భోజనం ఇచ్చినారు, మళ్ళీ మళ్ళీ ఎందుకో ఇస్తాను అని చెప్పేసి అనుకున్నదంట. అందుకని చెప్పేసి ముందు రోజు ఇక్కడ ఆర్డర్ ఇచ్చారు, ఒక 30 బిర్యానీ అండ్ 5 ఏమో వెజ్. వెజ్ తినని వాళ్ళకి మనం ఆర్డర్ తీసుకునేటప్పుడు వాళ్ళే చెప్తారనమాట, ఎవరైనా ఎంతమంది వెజ్ తింటారో ఇన్ని కావాలి అని చెప్పేసి. సో ఇక్కడ వెళ్తూ వెళ్తూ తీసుకెళ్తున్నాము. ఇంట్లో కూడా చేయొచ్చు, కాకపోతే అంటే ఇంక నేను మా తోడుకోడలు ఉన్నాం కాబట్టి ఈజీగానే చేసేస్తాము. కాకపోతే నాకు సునీత అక్కకు ఫుల్ ఫీవర్ అండి, ఇంకా ఆర్డర్ పెట్టారు. అదేంటంటే చైన్ బాగుంది, కాకపోతే కొద్దిగా ఓల్డ్ డిజైన్ లాగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారంట, ఇంకొద్దిగా పొడుగుంటే బాగుంటుంది అని అన్నారంట. నేనంటున్నా సరిపోయింది పొడుగు, ఆల్రెడీ చూడు ఇలా వేసుకుంటే చాలు అని చెప్పేసి మా స్వీటీతో డిస్కషన్ చేస్తున్నా. ముదితో ఓ ముదితో ఎవరు 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 ముదితో ముద్దు పెట్టియా, ముద్దు పెట్ట, వద్దా ఆప్ చేయి, నొక్క ఆప్ చేయ, ఆప్ చేయ, ఆప్ చేయడు, నొక్కు నొక్కు. ఇక్కడికైతే వచ్చేసాము. అంటే ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక సైడు చిన్నపిల్లలు ఉన్నారంట అండ్ ఒక సైడు పెద్దవాళ్ళు. నేనైతే ముందే అనుకున్నా చిన్నపిల్లలే, మొత్తం అందరూ పిల్లలే అనుకున్నా. కాకపోతే ఇక్కడ ఇట్లా మొత్తం ఒక సైడు పెద్దవాళ్ళు, ఒక సైడు చిన్నపిల్లలు ఉన్నారు. నెక్స్ట్ టైం నేను కూడా ఇండియా వచ్చినప్పుడు నేను కూడా పిల్లలకు ఫుడ్ తీసుకురావాలి అని చెప్పేసి అనుకుంటున్నా. కాకపోతే నేను చూడలేదు, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పక్క ఫుడ్ తీసుకెళ్ళి ఇవ్వాలి వాళ్ళకి. నేను జస్ట్ ఏదో చిన్నగా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నా, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం చాలా పెద్దగా ఉందండి. అక్కడ రూమ్స్ కావచ్చు, అలాగే బాయ్స్ ఒక పక్క, గర్ల్స్ ఒక పక్క, చాలా పెద్దగా ఉంది. చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వచ్చి ఇక్కడ ఫుడ్ డొనేట్ చేయొచ్చు. లోపల ఇంకా ఎంటీ రూమ్ ఉన్నాయా? డైలీ ఎవరో ఒక డ్రెస్ చూస్తూ ఉంటారు. ఎవరో ఫోన్ చేసి చెప్తారు వంట చేస్తారు, మళ్ళీ చెప్తారు. డీటెయిల్స్ ఏమైనా చెప్పాడు కాబట్టి చెప్పండి, ఎవరన్నా సహాయం చేస్తారు. ఏమంటారు దీన్ని?
ఇక్కడ 25 మంది ఉంటారండి. మన ఉద్రాసం దేవిని వచ్చారు, అందరు కలిసి అన్నదానం చేయడానికి వచ్చారు. వాళ్ళ ఇంట్లో అందరూ మంచిగా ఉండాలని, వాళ్ళకి ఇంకా మంచిగా జరగాలని, వాళ్ళ ఇంట్లో శుభంగా జరగాలని, ఆరోగ్యం బాగుండాలని ఇద్దరు కోరుకుంటూ, అందరు వృద్ధుల ఆలోచనలు కూడా అందరికి ఉండాలని, ఇలాంటి ఇంకా బాగా ముందు ముందు బాగా చేయాలని కోరుకుంటూ ఒకసారి అన్నదాన శుభం చెప్తున్నాను. మజ్జిగ ఉంటాయి.
దాంట్లోనే ఉంటాయి అన్ని తెల్లన్నీ. ఇది కిచెన్ అండి. అంటే ఇప్పుడు ఎవరన్నా ఫుడ్ తెచ్చేవాళ్ళు ముందు రోజే కాల్ చేసి చెప్తారంట. ఇంకా వాళ్ళు చెప్తారనమాట ఎంతమంది ఉన్నారు, ఎన్ని కావాలి, ఏమి అని చెప్పేసి. అక్కడ ఇంకా కొంతమంది ప్రార్థనకు వెళ్ళున్నారంట, అందుకనే ఎక్కువ మంది లేరు. 25 మెంబర్స్ అలా ఉన్నారు అని చెప్పేసి అన్నారు. మా మీ వీళ్ళైతే మా బావ వాళ్ళు 35 పార్సల్ వరకు తీసుకొచ్చినారు. మన కోడూరు అండ్ తిరుపతి చుట్టుపక్కల వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరికైనా ఇలా ఫుడ్ పెట్టాలి అనుకుంటే ఎవరైనా పెట్టచ్చండి. రా దా ఆయన చెప్పులు కొత్తగా ఉన్నా ముగ్గురు ముగ్గురు మూడే బెడ్లు బాగున్నాయి నీట్గా అంత బాగా చేసుకునే వాళ్ళే బాగుండే మనుషులే ఉండాలే. సుజి వాళ్ళ కాలేజీలో ఇద్దాం పని మా డిస్కషన్ విన్నారా? మేము ఇక్కడ నుండి సుజీ కాలేజ్కి వెళ్తున్నాము సుజీని తీసుకురావడానికి. ఇంకా అక్కడే తిందాం పండి, ఫుడ్ బాగుంటుందని మా బావ అంటున్నాడు. మాకు అక్కడ వద్దనే వద్దు, కావాలంటే నువ్వు తిను. మేమైతే వచ్చే దారిలో ఒక డాబా దగ్గర ఆపి మాకు కావలసిన స్పైసీ మంచి మష్రూమ్ కర్రీ, పాలక్ పన్నీరు అని చాలా ఐటమ్స్ నచ్చినవి తినేసి ఇంకా సుజీని తీసుకొని ఇలా ఆర్ఎస్ బ్రదర్స్కి వచ్చాము. ఇక్కడ శారీస్ చూడండి ఎంత బాగున్నాయంటే, డైలీ వేర్కి అలా చాలా బాగుంటాయి, ఎప్పుడైనా ఫ్రైడే అట్లాంటి టైంలో కట్టుకోవడానికి కూడా. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నేను కొన్నది ఇక్కడే అండి, మొత్తం శారీస్ ఆర్ఎస్ బ్రదర్స్లోనే కొన్నా. అప్పుడు దాదాపు ఒక 80,000 వరకు కొన్నాం కావచ్చు. అప్పుడు వ్రతం చేసా కదా, సత్యనారాయణ వ్రతం. సో నేను కొంతమందికి పెట్టే వాళ్ళకి, అలాగే మా మమ్మీ నాకు మా చెల్లికి మా అక్కకి బట్టలు పెట్టింది. ఇంకంతా మొత్తం 80,000 వరకు కొన్నట్టున్నాము. ఇప్పుడైతే ఎక్కువ కొనలేదండి, ఆల్రెడీ లాస్ట్ టైం కొన్న శారీసే ఇంకా కట్టుకోకుండా అలాగే ఉన్నాయి. అందుకే జస్ట్ ఒక 5-6 శారీస్ ఏమో తీసుకున్నా, నార్మల్ సిల్క్ శారీస్ తీసుకున్నా. ఇక్కడ దివాళీ ఆఫర్ పెట్టున్నారనమాట, 250 అలా ఉన్నాయి. శారీస్ అయితే చాలా బాగున్నాయి. కాకపోతే 200 పెట్టి 250 పెట్టి శారీ కొంటే 200 పెట్టి బ్లౌజ్ కుట్టియాలి. ఇంకో బ్లౌజ్ ఇంకో శారీ వస్తుంది కదా, ఈ బ్లౌజ్ కుట్టించండి రేటు కనిపిస్తుంది నాకైతే అప్పుడప్పుడు. జస్ట్ వితిన్ 1 అవర్లో జస్ట్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయాము, ఎందుకంటే హెల్త్ సరిగా లేవు. ఆల్రెడీ ట్యాబ్లెట్ వేసుకున్న 1-2 అవర్స్ అయితే బాగుంటుంది, తర్వాత ఇంకా మళ్ళీ తర్వాత వేరేలా అయిపోతుంది. అందుకే హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పేసి వెళ్తున్నాము. ఇక్కడ నుండి హాస్పిటల్కి వెళ్తున్నాం. ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ కావచ్చు, అలాగే ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ చాలా అన్నీ మొత్తం అన్నీ ఉన్నాయి. నాకు కోడూరులో కొనాలంటే అస్సలు ఇష్టం ఉండదండి, ఎందుకంటే ఇలాంటి చోట అయితే ఆల్రెడీ రేట్ వేసుంటారు, మనం రేట్ని చూసి మనం తీసుకుంటాం అది ఓకే. కానీ కోడూరులో అలా కాదండి, మనిషిని చూసి రేట్లు చెప్తారు. కోడూరే కాదు రాజంపేటలో కూడా నేను చాలాసార్లు గమనించిన, మనిషిని చూసి రేట్లు చెప్తారు, అదే నాకు నచ్చదు. మనకేంటంటే వాళ్ళు చెప్పిన రేటుకి ఒక 100-200 తగ్గిస్తాం. కొంతమంది అయితే ఏకంగా 500 ఆఫ్, ఇప్పుడు సపోజ్ 500 చెప్పినారనుకో 250కి అడుగుతారు కొంతమంది. మనకు అలా అడగడం తెలీదండి, అందుకే నాకు ఇలాంటి చోట్లకు వచ్చి కొనాలనిపిస్తుంది. ఇవన్నీ పట్టు శారీస్, జస్ట్ చూపెడుతున్నా. నేను పట్టు శారీస్ అయితే ఏం కొనలేదు, ఇంకా మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు పట్టు శారీ వైపు వెళ్ళను. ఎవ్రీ ఇయర్ నా మ్యారేజ్ యానివర్సరీకి అలాగే అమ్మవారికి వరలక్ష్మి వ్రతానికి మాత్రమే కొంటాను. శారీస్ అయితే చాలా బాగున్నాయి, కాకపోతే మనం ఇక్కడ చూస్తూ ఉన్నామనుకో నచ్చితే కొనాలనిపిస్తుంది. అందుకే జస్ట్ లైట్గా మీకు చూపెట్టాలని చూపెడుతున్నా.
ఆర్ఎస్ బ్రదర్స్. ఇంతకుముందు ఎన్నోసార్లు మేము ఆర్ఎస్ బ్రదర్స్కి వచ్చినాం అన్ని మా షాపింగ్ అయితే అయిపోయిందండి. జస్ట్ ఒక 4-5 శారీస్ అలాగే ఒక లంగా ఒకటి తీసుకున్నాం సుజీకి, అంతే. ఇంకేం తీసుకోలేదు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళేసి ఇంటికి వెళ్ళాలి. ఆల్రెడీ 5 ఏమో అయినట్టుంది, 4-5 అయింది. రిటర్న్ ఇంటికి వెళ్తున్నాము. టైం 7 అలా అయింది. ఫుల్ హెడ్ఏక్గా ఉంది. టీ తాగుదాము. ఎక్కడన్నా మంచి టీ దగ్గర ఆపండి అంటే ఇక్కడికి తీసుకొచ్చి ఆపినారు. ఇక్కడ బెల్లంతో టీ ఇచ్చినారండి. నాకైతే అస్సలు నచ్చలా. ఓకే గాయస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడక్కడ డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అలాగే పెట్టేసిన ఎవరికైనా డిస్టర్బ్గా ఉంటే ఏమనుకోవద్దు. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.